హలో నమస్తే, నేను మీ భూలక్ష్మి. చిట్టి గార్డెన్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ పచ్చి పసుపు కొమ్ముల పచ్చడి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. పచ్చి పసుపు కొమ్ముల పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చి పసుపు కొమ్ములు, పచ్చిమిర్చి, కొంచెం కొబ్బరి, టమాటా ఒకటి, చిన్నుల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చిపప్పు, 1 స్పూన్ మెంతులు, చింతపండు. పచ్చిపసుపు కొమ్ములు పచ్చడికి తయారు చేయడానికి మనం ముందుగా నూనె వేసుకుంది. పచ్చిపసుపు కొమ్ముల పచ్చడి తయారీకి 2 స్పూన్ల నూనె వేసుకుని, 1 స్పూన్ వేరుశెనగపప్పులు, చిటికెడు మెంతులు, పచ్చిపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర వేసేయండి. అవి దోరగా వేయించుకుని తీసివేసిన తర్వాత పచ్చిపసుపు కొమ్ముల్ని వేయించుకోవాలి. నూనెలో ఫ్రై చేసేసేయాలన్నమాట. చూసారు ఫ్రెండ్స్, మనకి పసుపు కొమ్ములు వేగిన తర్వాత ఈ కలర్లో ఇలా వస్తాయి. నూనె పీల్చి వడిలినట్టుగా బాగా ఫ్రై అయినట్టున్నాయి కదా. మనం ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసి నెక్స్ట్ మనము పచ్చిమిరపకాయ వేయించుకోవాలి. ఏడు పచ్చిమిరపకాయ వేసాను ఫ్రెండ్స్, 4 పచ్చిపసుపు కొమ్ములకి 7 పచ్చిమిరపకాయ వేసాను. ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు కూడా ఏం చేయండి, చూసారు దోరగా పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. ఒక టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాం కదా, టమాటాలు కూడా వేయించుకుని చూసారు ఫ్రెండ్స్ టమాటా కూడా మగ్గిపోయింది. దీన్ని కూడా మనం తీసేస్తున్నాము. కొబ్బరి ముక్కలను కొంచెం లైట్గా వేడి చేశానండి, ఓ ఎక్కువేం కాదు, జస్ట్ పచ్చివాసం పోతుంది, జస్ట్ శనగపెట్టాను. ఇవి కూడా తీసుకుంటున్నాను ప్లేట్లోకి. చూసారా ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు దోరగా వేయించుకున్నాము, టమాటా వేయించుకున్నాము, తాలింపు గింజలు వేయించుకున్నాము, కొబ్బరి శనగపెట్టాము, అంతేనండి. డీప్ ఫ్రై చేసుకున్నాం పసుపు కొమ్ముల్ని. ఫస్ట్గా మనం మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి, కొబ్బరి తీసుకుందామండి, చింతపండు కూడా వేసేసి మిక్సీ తిప్పుకుందాం. చింతపండు వేసి ఫస్ట్ ఒకసారి మిక్సీ తిప్పుకుందాం. చట్నీకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి మనం. జీలకర్ర, చిన్నుల్లిపాయలు, దీన్ని మిక్సీ తిప్పేసుకుందామండి. చూసారా ఫ్రెండ్స్, ఈ కరోనా టైంలో మనకి ఇమ్యూనిటీ పవర్ని ఇస్తుంది పసుపుని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల. కంపల్సరీ మీరు కూడా చేసుకుని రుచి చూడండి.